ఇది పక్క రాష్ట్రం వార్తనే కావచ్చు, కానీ ఖచ్చితంగా అందరం తెలుసుకోవాల్సిందే. ప్రత్యేక హోదా కోసం ఇలా విశాఖపట్నంలో దీక్ష చేయాలి అనుకున్నారు కొందరు. లీడర్లు లేవు, పార్టీ లేవు, వేరే జెండాలు ఎజెండాలు అస్సలకే లేవు. పొద్దుగాల టెన్షన్ టెన్షన్ నడిచింది, కానీ అనుకున్నంత చేయలేకపోయినరు. రాత్రి సందే విశాఖపట్నం మొత్తం పోలీసు ల్యాండ్ వర్లకు వెళ్ళిపోయింది. దీక్ష చేయాలని అనుకున్న బీచ్ దాకా ఎవ్వరిని రానియలేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎత్కవయ్యి స్టేషన్లో దించిండ్రు. నేను కూడా హిమ్మతిస్తున్నాని పవనన్న అనుడితోనే జనసేన తమ్ముళ్ళు బాగానే తన్లాడినా దీక్ష చేసుడైతే ఈలుగాలేదు. పిట్టగూట్లే చాలా మంది తెలుగు హీరోలే మద్దతు వలికిండ్రు, కానీ టైంకు ఒక్కలంటే ఒక్కలు కూడా రాలే. ఏక్ నిరంజన్ లెక్క సంపతన్న పోతే ఎత్కబోయి జీవులేసిండ్రు. ఇక పొద్ముఖే ముంగట ఓంబత్తుల ర్యాలీ తీస్తందుకు వచ్చిండు జగనన్న. గాలి మోటార్ దిగంగానే ఆన్నే గెరవు చేసిండు పోలీసోళ్ళు. నా ఎంటెందుకు పడుతుండ్రని ఇమానాల ముంగట్నే ధర్నా పెట్టిండు. పోనీయకుండా ఆపితే అన్న ఊకుంటాడా? అగనట జగనన్న సీఎం ఎన్నడైండో? రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నా, ఎవ్వరిని మర్చిపోను. ఓహో గదా, రెండే రెండేం లాగుండ్రి. నేను సీఎం అయితా యాది పెట్టుకుని మీ సంగతి చూస్తా అని వార్నింగ్ ఇస్తుండు. ఓ దిక్కు ఇట్లా లొల్లులు జరుగుతుంటే చంద్రన్న తమ్ముడు సెంటర్ మంత్రి సుజనా చౌదరి గారు ఏం బలికిండో ఇనుండ్రిగా. జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి, అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఇక పవనన్న పొద్దాక పిట్టగుట్ల రాస్తనే ఉండు. ఉద్యమానికి ఇట్లా మద్దతు ఇయ్యొచ్చని అందరికెరక చేసిండు. ఇదుల్లా ఇలా జరిగింది, మరి రేపటి కాంచెల్ ఏమైతుందో చూడాలి.